ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పద్నాలుగవ బుధవారము ప్రభువైన దేవుని చెంతకు చేరా సముచిత సమయమిదే మొదటి పఠనము హుషయా గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి మూడవ వచనం వరకు ఏడవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము ఇస్రాయలీలు చక్కగా పండిన ద్రాక్ష తీగ వంటివారు కానీ సంపదలు పెరిగిన కొలది వారు బలిపీఠములను అధికముగా నిర్మించిరి భూమి ఎక్కువగా పంట పండిన కొలది పవిత్ర స్తంభములను ఎక్కువ సుందరముగా తయారు చేసిరి వారు కపటాత్ములు కావున తమ పాపములకు ప్రతిఫలము అనుభవింతురు దేవుడు వారి బలిపీఠములను కూలద్రోయును వారి పవిత్ర స్తంభములను పడగొట్టును ఈ ప్రజలిట్లు పలుకుదురు మేము దేవుని లక్ష్యము గాన మాకు రాజు లేడయ్యను కానీ రాజుండి మాత్రము మాకేమి చేయగలడు సమరియ రాజు నీటి మీద కొయ్య ముక్కల వలె కొట్టుకొని పోవును ఇజ్రాయలీయులు విగ్రహములను కొలిచిన బేతావేను కొండల మీది కోవెలలు నాశనమగును అతటి బలిపీఠములపై ముళ్ళ కలుపు మొక్కలను ఎదుగును ప్రజలు మమ్ము దాచియించుడని పర్వతములకు మనవి చేయుదురు మమ్ము కప్పివేయుడని కొండలకు మొరపెట్టుకొందురు నేను ఇట్లాంటిని మీరు కొత్త పులుమును దున్నుకొనుడు న్యాయము అను విత్తనములు వేసి దైవప్రేమ అను పంట కోసుకొనుడు మీరు ప్రభుడనైన నా చెంతకు తిరిగి రావలేను నేను వచ్చి మీపై రక్షణ వర్షమును కురిపింతును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ఎల్లప్పుడూ ప్రభువును ఆశ్రయింపుడు ఈనాటి సువిశేషము మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఏడవ వచనము వరకు యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి దుష్టాత్ములను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను ఆ పన్నిద్దరు అపోస్తుల పేర్లు ఇవి అందు మొదటివాడు పేతురు అనబడు సిమోను తదుపరి అతని సోదరుడగు ఆంద్రేయ జబదాయి కుమారుడగు యాకోబు అతని సోదరుడగు యోహాను ఫిలిప్పు బర్తలోమయి తోమా శంకరియగు మత్తాయి అల్ఫాయి కుమారుడగు యాకోబు తద్దాయి కననీయుడగు సిమోను ఆయనను అప్పగించిన ఇస్కారియోతు యేసు ఈ పన్నీద్దరు శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను అన్యజనులుండు ప్రదేశములలో ఎచ్చటను అడుగు మోపవలదు సమరీయుల ఏ పట్టణమునూ ప్రవేశింపరాదు కాని చెదిరిపోయిన ఉన్న ఇస్రయేలు ప్రజల ఎద్దుకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతిగలుగునుగాక